సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిందని చెప్పి గతంలో మాట్లాడుకున్నామండి. ఇప్పుడు హైకోర్టు వారు దాన్ని వెకేషన్ బెంచ్ ఉన్నది, ఇప్పుడు సెలవులు ఉన్నాయి, అందువల్ల వాళ్ళు దాన్ని టేకప్ చేయాల, ఆ తర్వాత దాన్ని రకరకాలుగా ఏదో మార్చి ఇప్పుడు హైకోర్టు వారు టేకప్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటపడింది. వెంటపడితే ఇప్పుడు దాన్ని స్వీకరించారట, దాని మీద రేపు విచారణ ప్రారంభం కాబోతోంది. గమ్మత్ ఏమిటంటే రేపు అంటే 23వ తేదీ ఏబి వెంకటేశ్వరరావు గారు 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. వీళ్ళు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మేము పోస్టింగ్ ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే, ఒకటి సస్పెన్షన్ ఎత్తివేయడం క్యాట్ వాళ్ళు కరెక్ట్ కాదు, రెండు ప్రాసిక్యూషన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనుమతిచ్చారు అనేటువంటి రెండు ఆర్గ్యుమెంట్స్ తోటి వీళ్ళు వెళ్తున్నారు. అసలు ప్రాసిక్యూషన్కి ఆయనకి పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధం లేదు అనే విషయాన్ని గతంలో చెప్పాను నేను. ఎందుకంటే అనేక మంది మీద ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ నడుస్తోంది, కానీ వాళ్ళందరికీ చక్కగా పోస్టులు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు వాళ్ళంతా, ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి గారు. కాబట్టి ప్రాసిక్యూషన్కి దీనికి సంబంధం లేదు. రెండవది, ఒకసారి క్యాట్ సస్పెన్షన్ అక్రమం అని చెప్పిన తర్వాత మీరు అప్పీలు వేసుకోవచ్చు, కావాలి అంటే అప్పీలు వేసుకోవాల్సినంత ప్రజాప్రయోజనం ఇందులో ఏది ఏమీ లేదండి, నెంబర్ వన్. కానీ ఒకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాడు కాబట్టి అప్పీల్కి వెళ్తారు. మీరు పోస్టింగ్ ఇచ్చి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఈ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని మీరు సస్పెండ్ చేయండి అను, కొట్టివేయండి అను, వెళ్ళొచ్చు కావాలంటే. కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా వెళ్తున్నారు, పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసమే వెళ్తున్నారు నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది నిలబడదని. కానీ ఈ కేసు టేకప్ చేసి దీని మీద ఒక నిర్ణయం వచ్చేసరికి 31వ తేదీ వస్తుంది. 31వ తేదీ వస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతారు. కాబట్టి 4 ఏళ్ల పాటు ఉద్యోగం ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేటువంటి అవకాశం, వాళ్ళ కసి కక్ష తెలుసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి. న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారండి, సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే మీరు పోస్టింగ్ ఇవ్వండి, తర్వాత ఆయనకు రిటైర్మెంట్ ఉంటుంది, రిటైర్మెంట్ తీసుకుంటాడు ఆయన, మీ ప్రాసిక్యూషన్ మీరు కంటిన్యూ చేయండి, తేలాలి కదా ఎప్పటికైనా ఆయన ఏదన్నా తప్పుకు పాల్పడ్డా లేదా అనేది. తప్పుకు పాల్పడితే అప్పుడు ఆయన పెన్షన్ ఇతరత్ర అన్ని అంశాల మీద దాని ప్రభావం ఉంటుంది అని చెప్పాలి హైకోర్టు. హైకోర్టు వారు ఏం చెప్తారో తెలియదు. హైకోర్టు వారు జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు ఒక 1 వీక్ పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో అది జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టు వారు కూడా ఈ వారం రోజుల పాటు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలక్షేపం చేస్తారా, తద్వారా ఏబీ వెంకటేశ్వర గారు రిటైర్ అయ్యేట్టుగా చేస్తారా, అంటే పోస్టింగ్ లేకుండానే రిటైర్ అయ్యేట్టుగా చేస్తారా, లేదు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని పోస్టింగ్ ఇవ్వండి, రిటైర్మెంట్ ఇవ్వండి, మీ ప్రాసిక్యూషన్ మీరు చేసుకోండి అని చెప్తారా అనేది చూడాలి. బీజేపీని ఒకప్పుడు పార్టీ విత్ డిఫరెన్స్ అనేవాళ్ళు, అంటే భిన్నమైన పార్టీ, మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ. ఏ రకంగా భిన్నమైన పార్టీ? బీజేపీకి సిద్ధాంతాలే ప్రధానము, అధికారం కాదు. సిద్ధాంతాల మీద ఆధారపడి మాత్రమే ఆ పార్టీ నడుస్తుంది. ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు. అధికారం కోసం అరువులు చాచేవాళ్ళు ఆ పార్టీలో ఉండరు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలను నమ్మదు. ఆ పార్టీ బంధుప్రీతికి ప్రాధాన్యత ఇవ్వదు. ఆ పార్టీ అవినీతికి దూరము. ఇట్లాంటివన్నీ ఉండేవి. కాబట్టి వేరే పార్టీల వాళ్ళు బీజేపీలకు ఎక్కువగా చేరేవాళ్ళు కాదు. ఎందుకంటే సిద్ధాంతానికి నిలబడినటువంటి పార్టీ బీజేపీ అనేటువంటి భావం ఉండేది. అటువంటిది నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ యొక్క స్వరూపమే మారిపోయింది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. బీజేపీ ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 435 సీట్లలో పోటీ చేస్తే అందులో 107 సీట్లలో బయట నుంచి వచ్చినటువంటి నాయకులకి ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది. అంటే 25% మంది బీజేపీ ఎవరికైతే టికెట్లు ఇచ్చిందో ఎంపీ అభ్యర్థులుగా, ఈసారి వాళ్ళు వాస్తవానికి ఆ పార్టీలో మొదటి నుంచి లేరు, వాళ్ళు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరారు. ఇందులో 90% మందికి పైగా గడిచిన 5 సంవత్సరాలలోపు చేరిన వాళ్ళే, ఎప్పుడో 10 సంవత్సరాలనాడో 20 సంవత్సరాలనాడో చేరిన వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 7 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది లోక్సభకి. ఆ 7 సీట్లలో 6 అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఈ 6లో మళ్ళీ 5
గత 5 సంవత్సరాలలోపు చేరిన వాళ్లే. అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మొత్తం 17 సీట్లుంటే 17 సీట్లలో 11 మంది అభ్యర్థులు బయట పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు. వాళ్ళు ఒరిజినల్గా స్వతహాగా బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ కాదు. అంతేకాదండి, మొత్తం దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఈ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మంత్రివర్గాలను తీసుకుంటే బీజేపీ మంత్రివర్గాలని, అందులో 29% మంది మంత్రులు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు. వాళ్ళు మంత్రి పదవి కోసమే చేరుండొచ్చు, లేదా ఎమ్మెల్యే పదవి కోసమే చేరుండొచ్చు. ఇంకో గమ్మత్తు ఏమిటంటే, బీజేపీలో గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేరినా ఆ పార్టీ యొక్క సిద్ధాంతానికి ఆకర్షితులై చేరేవాళ్ళు. ఎప్పుడైతే మోదీ గారు, షా గారు పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అది క్రైటీరియా కాదు. అవతల వాళ్ళు బలమైన నాయకుల, వేరే పార్టీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మన పార్టీకి అవసరమా అనేది చూసుకొని చేర్చుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాయకులు బీజేపీలో ఎవరైతే చేరుతున్నారో, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ నాయకులు, వాళ్ళు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై చేరలేదు. వాళ్ళందరూ బీజేపీ తీసుకొచ్చిన ఒత్తిడికి లోబడి, భయపడి, బెదిరింపులకు లొంగి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి సంస్థలను వాళ్ళ మీదకి పురుకొలిపితే భయపడి వాళ్ళు ఈ పార్టీలో చేరారు. అంటే సిద్ధాంతాలకు బద్దులై చేరలా వాళ్ళు, భయపడి చేరారు, లేదా పదవుల కోసం ఆశపడి చేరారు. ఆ విధంగా చేర్చుకుంటోంది బీజేపీ. ఒకనాడు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఒకనాడు సిద్ధాంతమే బీజేపీకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కాదు. దానికి పెద్ద ఉదాహరణ ఈ మధ్యకాలంలోనే జరిగింది. అదేంటి, నరేంద్ర మోదీ గారు ఈసారి ఎన్నికలు ప్రారంభమైన తర్వాత, ముందైతే 400 పార్ అన్నారు, అంటే 400 వరకు వచ్చేస్తాయి మనకి అని ఆ నినాదం ఇచ్చారు. కానీ తర్వాత కొంత అనుమానం వచ్చింది వస్తాయో లేదో అని. ఆ సందర్భంలో కొంత మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేశారు, పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగానే ముస్లింలని టార్గెట్ చేసి మాట్లాడారు. కానీ 4 దశల ఎన్నికల తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదు మనం గెలుస్తామని. వెంటనే దాన్ని వదిలేసి, లేదు ముస్లింలు నాకు మిత్రులు, మేము ముస్లింలకు ఎంతో చేస్తున్నాం, అసలు ముస్లింలకు మేము చేసినంత ఎవరో చేయలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అంటే ఇందులో సైద్ధాంతిక పరమైనటువంటి లాయల్టీ ఏమీ లేదు. ఒకప్పుడు బీజేపీ అంటే హిందూవాద పార్టీ, ఎవరు ఓట్లేసినా ఓట్లేకపోయినా, అధికారం వచ్చినా రాకపోయినా, మేము మాత్రం ఆ సిద్ధాంతాలకు బద్ధులై ఉంటాం అన్నట్టుగా ఉండేవాళ్ళు బీజేపీలో, కింది నుంచి పై వరకు కూడా. ఇవాళ అది కాదు. ఇవాళ అధికారం ముఖ్యం, గెలుపు గుర్రాలే కావాలి, అవతల పార్టీలో ఉన్నాడా, గెలవగల శక్తి అనుకున్నదా, మన పార్టీలో చేర్చుకుంటాం. ఏక్నాథ్ షిండే ఆయన వేరే పార్టీలో ఉన్నాడు, మన పార్టీలో చేర్చుకుంటాం, ముఖ్యమంత్రిని చేస్తాం. తెలంగాణలో ఎంతమంది చేర్చుకున్నారో తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంతే. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి, వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళెవ్వరూ కూడా సిద్ధాంతానికి బద్దులై చేరడం లేదు. పదవి కోసం ఆశపడో, లేకపోతే భయపడో చేరుతున్నారు. అంటే బీజేపీకి ఇవాళ అధికారమే ముఖ్యము, సిద్ధాంతము కాదు అని చెప్పటానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇక అవినీతి, బంధుప్రీతి ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే కూడా అప్పటికీ ఇప్పటికీ బీజేపీలో చాలా తేడా ఉంది. అప్పట్లాగా పార్టీ విత్ డిఫరెన్స్ కాదు. ఎందుకంటే ఇవాళ అవినీతి ప్రధానమంత్రి స్వయంగా అవినీతి చేయకపోవచ్చు, కానీ అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున అవినీతి ఉంది. యాజ్ ఏ పార్టీ బీజేపీ మిగతా అన్ని పార్టీల కంటే ఎలక్టరల్ బాండ్స్ రూపంలో 2,000 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి తీసుకుంది. ఏ పరిశ్రమల మీద అయితే ఎంక్వైరీలు మొదలుపెట్టారో వాళ్ళ దగ్గర నుంచి, ఏ రాజకీయ నాయకులైతే మరి అవినీతికి పాల్పడ్డారని గతంలో మరి వాళ్ళ మీద కేసులు వచ్చినాయో, అటువంటి వాళ్ళని చేర్చుకోవటం, అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. ఈ మధ్యకాలంలో ఇది ఒక జోక్ అయిపోయింది. అదేంటి, ఎవరైనా అవినీతికి పాల్పడితే, ఎవరి మీదైనా ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు చేస్తే వాళ్ళు వెంటనే బీజేపీలో చేరితే అదొక వాషింగ్ మిషన్ లాగా వాళ్ళు క్లీన్ అయిపోతారు, క్లీన్ అయి బయటకు వస్తారు. సో మొత్తం మీద ఏమిటంటే, బీజేపీ అనేది పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అని ఆనాడు మొదలైంది.
1980 నుంచి 1980లో ఏర్పడింది ఆ పార్టీ. 80కి ముందు జనసంఘ అనేటువంటి రూపంలో ఉన్నప్పుడు కూడా అది సిద్ధాంతాలకు బద్ధురాలైనటువంటి పార్టీ. కానీ ఇవాళ బీజేపీ ఆ పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అనేటువంటి ట్యాగ్ దానికి సరిపోదు. ఎందుకంటే ఇవాళ బీజేపీకి అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేదే అన్నిటికంటే ముఖ్యము.